ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి. ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు, నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలికమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడరు. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరండి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు చేసినంత ప్రోగ్రెసిము, దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ, ఇప్పుడు ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన, ఆంధ్రరాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవం కాదా? ఏదో జీడిపి తీసుకుంటే 12వ పదహారవ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్రరాష్ట్రం వచ్చింది లేదా వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలా వస్తాయి? ఇదో పాత్రలపై మంటలు వేస్తే వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందుకు చంద్రుడు పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, కానీ ఏమనుకుంటున్నాను నువ్వు ఉద్దేశంలోను? నీకు ప్యాకేజీ సెట్ అయ్యి నీకు నీ మాట వింటే వాళ్ళ చంద్రుడు చంద్రుడు ఆయన బీహార్లో వచ్చి పాత చేసి ఓ బీహార్ పరిపాలిస్తే బయలుదేరాడు కదా. జనం తమ్మాయికి పొందారా ఇలాంటి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఏమో అనుకోవడానికి? ఎందుకు ఇందుకు బయట బొమ్మన్నారు అక్కడ నుంచి? చెప్పడం ఈజీ, చేయడం కష్టం. ఆచరించడం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో అదే ఆచరిస్తారు, అదే అతను ఉన్న కఠోరమైన దీక్ష చేస్తారు, అదే అతను ఉన్న బ్యూటీ కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు వచ్చి నిర్ణయం చేసింది. వాస్తవంగా చెప్పనండి ఎవరైనా సరే, నేను ఫోన్ నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ మేనేజ్మెంట్ మీ ఫోన్ వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. ఎవడు పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి ఇయడం, అది నాన్సెన్స్. ఇది లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా ఓటు వేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయా, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగా ఎనీ ఇష్యూ కంపారిజన్ ద లాస్ట్ 5 ఇయర్స్ చూసుకోమండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమండి, దేంట్లో ఎక్కువ ఉన్నది. చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో,
అందుకని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదే నీకు బీఆర్ఓ సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రం ఖండిస్తున్నాం, ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తి వచ్చేసి వాళ్ళ పంతని వీరి పంతని తిరిగి వాళ్ళతో వీళ్ళతో టైపులు కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఉన్న వ్యక్తి కాదు, రియల్ లీడర్. సో అందుకే మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన నిరసిస్తున్నారు. అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు ఇవ్వండి. మీకేం నష్టం జరిగితే, మీకేం నేను కష్టం చేశాననుకుంటే నాకు వద్దని చెప్తాను. నాయకుడు ఎవరు ఉన్నాడో దేశంలో నేను తిరుగుతున్నా కదా, ప్రశాంత్ కిషోర్ తెలియదా నీకు, చూపించి అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో పోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారం ఉంది. నిన్న మొన్న చూశాను నేను ఓ పాతిక మంది పేర్లు ఆఫీసర్ పేర్లు ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళు మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒక్కటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు పోయిన నెలగా వాలంటీర్ మేము రాశారు, వెళ్ళి గోతులు పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సరిదిద్దుకోవడం రోజు ఒక ఐటమ్ రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది మీ ఎనుగు. ఆ పెన్షన్ పాదివాడు పెన్షన్ కంటే చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో, మళ్ళీ తిరిగి బయటకు వచ్చి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాం. ఇవాళేంటి అమ్మన్నాడు ఏం చేశాం మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లోనే జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ పట్ల అంత అంకితభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత అంకితభావం ఉన్నది కారణం ఏంటి? ఇప్పుడు సోకాడు చేసిన వాళ్ళందరూ మీ దగ్గర మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా కదా. వీళ్ళు కొత్తగా కొన్ని వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయర్గా ఉంటారు అని అనుకున్నామంటే ఏదో ఎక్కడో నిజమ అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడం బాగున్నా దానికి వచ్చి కొన్ని బతికి వచ్చి ఈరోజు పుంకాలు పుంకాలుగా రాయడం ధర్మం అది? వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడం